హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులకు సంబంధించి మరొకసారి ఇక్కడ సీఎం జగన్ గారి నోట్లోంచి రావడం జరిగింది తొందరలోనే దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావచ్చు మనకి ఆంధ్రప్రదేశ్లో పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఇస్తే ఒక లైక్ చేయండి కొరత లేకుండా టీచర్లు విద్యార్థులు నిష్పత్తికి తగినట్లు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు నూతన విద్యా విధానంపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వెల్లడి చేశారు నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులు చిన్ననాటి నుంచే విద్యార్థులకు అందుబాటులో ఇక్కడ ఉండాలని చెప్పేసి తెలియచేయడం జరిగింది సింగిల్ ఫీ టీచర్తో నడుస్తున్న స్కూల్లో కూడా వర్గీకరణ ఇంగ్లీష్ మీడియంలో బోధన విద్యార్థుల్లో పోటీతత్వం అర్హతలో ఉన్న అంగన్వాడీ టీచర్లు కూడా ప్రమోషన్ ఛానల్ అయితే ఉంది తెలుగును తప్పనిసరిగా సబ్జెక్టుగా బోధించే విధంగా చేయడం జరుగుతుంది కొత్త విధానంపై కలెక్టర్లు జేసీలు డిఈఓలు పీడీలకు అవగాహన అయితే కల్పించాలి పదహారున ఉద్యోగానికి ప్రారంభం వర్గీకరణతో నలభై నాలుగు వేల సుమారు యాభై ఎనిమిది వేలకు పెరగనున్న స్కూళ్ళు అనమాట అమ్మఒడితో విద్యార్థుల చేరికలో బాగా పెరుగుదల పెరుగుదలకు మీరు గమనించవచ్చు ఇక్కడ నలభై నాలుగు వేల పాఠశాలలు ఉన్నట్లయితే వాటిని యాభై ఎనిమిది వేలకు పాఠశాలకు అయితే పెంచనున్నారు అంటే దాదాపు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పదహారు వేల స్కూళ్ళు పదహారు వేల స్కూళ్ళు పెరగనున్నాయన్నమాట అలా చూసుకున్నట్లయితే దాదాపు భారీ సంఖ్యలో పోస్టులు అయితే ఇక్కడ క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి తొందరలోనే ఏ ఖాళీలు లేకుండా కూడా కొరత లేకుండా టీచర్లు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ తెలియజేయడం అయితే జరిగింది సో తొందరలోనే ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ ఉపాధ్యాయ విద్య ఉద్యోగస్తులకు సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే రానుందనమాట ఆంధ్రప్రదేశ్లోని ఎందుకంటే ఆరు రకాలుగా ఆరు రకాలుగా విద్యాలయాలను అయితే కేటగిరీలు మార్చడం అయితే జరిగింది ఇక్కడ కొ నూతన విద్యా విధానంలో ఆరు రకాలుగా అయితే పాఠశాలను కేటగిరీగా మార్చారు కాబట్టి విడగొట్టారు కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయులు కంపల్సరీ ఎక్కువగా ఉండాల్సి అయితే వస్తుంది పాఠశాలను కూడా ఇక్కడ పెంచడం అయితే జరుగుతుంది అందువల్ల తొందరలోనే మంచి సుభార్త అయితే ఇక్కడ ఉపాధ్యాయ నిరుద్యోగులు అందరూ కూడా విన వినిసే అవకాశం అయితే ఉంది సో చూశారు కదా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ఇస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేసి ఫాలో అవుతానండి